మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుడైన కొనతాల రామకృష్ణ 2014 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనవరి 21 అనకాపల్లిలో తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు తదితరులతో చర్చించి తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని వెల్లడించారు. చెప్పినట్టుగానే కొనతాల ఇవాళ తన వారితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, పవన్ కళ్యాణ్ ఈ దిశగా రాజులేని పోరాటం చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపారు. పవన్ కు ఏపీ అభివృద్ధిపై నష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుడైన కొనతాల రామకృష్ణ 2014 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచే తన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ కూడా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఈ కోవలోనే కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆయన అనుచరులు చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ఆయన తన అనుచరులతో సమావేశమై పూర్తి స్థాయిలో కూడా తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. తన ప్రయాణం జనసేనలోనే కొనసాగుతుందని చెప్పారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తున్నా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ కూడా జనసేన అధినేత సూచనలకు అనుగుణంగా దాన్ని నడుచుకుంటానని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని కూడా ఆయన స్పష్టమైన ప్రకటనలు ఇవ్వడం జరిగింది. కొనతాల రామకృష్ణ జనసేనలో చేరటంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు వైసీపీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా వరుసగా జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఈ కోవలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కొనతాల కూడా జనసేన తీర్థం పుచ్చుకోవటం వైసీపీకి కొంత ఎదురు తెప్పగానే చెప్పుకోవచ్చు. మరోవైపు అనకాపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు కూడా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కోవలో అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు అయితే రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.